హలో బాగున్నాను అందరికి ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు దసరా మీ అందరు కూడా దసరాని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఈ రోజు మేము దసరా పండుగ చాలా ట్రెడిషనల్ వేలో సెలబ్రేట్ చేసుకున్నాము మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అయితే చూసి వచ్చేయండి ఓకేనా మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీలో చాలా మంది మా ఇంటి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని మిస్ అవుతున్నాము ఒక్కసారి చూపించండి అని మెసేజ్ చేశారు కదా సో ఈరోజు ఒక చిన్న వీడియో క్లిప్ మీ అందరి కోసం యాడ్ చేస్తున్నాను చూసారా చెట్లకున్న కలర్స్ అన్నీ ఆకుల కలర్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి సో ఆటం కదా ఇప్పుడు ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయితే మొత్తం ఆకులు అన్నీ రాలిపోతాయి ఓన్లీ స్టెమ్సే మిగులుతాయి సో మార్నింగ్ ఏంటంటే ఇప్పుడు టైం టెన్ ఓ క్లాక్ అలా అవుతుంది పూజకు అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ప్రసాదాలు ఒక ఐదు రకాలు తయారు చేశాను అన్నీ రైస్తో చేసినవే అమ్మవారికి రైస్తో చేసిన ఇష్టం కాబట్టి ఒక ఐదు రకాలు మాత్రమే ప్రిపేర్ చేశాను అండ్ నా కోసం అనే కొత్త చీర కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా చీర కట్టుకుని రెడీ అయిపోవడమే అండ్ పూజ చేసుకోవడమే తర్వాత ఏంటంటే ఈ చీర నేను నా బర్త్డే అప్పుడు తెప్పించానండి అప్పుడు కట్టుకోలేదు అప్పుడు డ్రెస్ వేసుకున్నాను సో ఇప్పుడు దసరా కట్టేసుకున్నాను సో చూస్తున్నారు కదా మా పూజ కూడా అయిపోయింది నైవేద్యం చెల్లించేస్తున్నాను సో పూజ చేస్తున్నప్పుడు వీడియో తీస్తే కొంచెం కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు అని చెప్పి నేను ఇంకా అంతగా వీడియో షూట్ చేయలేదు నారాయణి సో మా ఇంట్లో దసరా పూజ అయితే అయిపోయింది సో యాక్చువల్గా మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు ఓకేనా అండ్ లాస్ట్ వీడియోకి చాలా వరకు నేను కామెంట్స్కి రిప్లై ఇచ్చాను అండ్ ఈ వీడియోకి కూడా నేను రిప్లై ఇస్తాను సో మీరు చెప్పండి ఎలా చేసుకున్నారు ఇంట్లో పూజ అయిపోయింది ఇప్పుడు ఇంకా మీ అందరికీ తెలుస్తుంది మీ అందరూ చేస్తారు కదా విజయదశమి రోజు మన ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నిటికీ మనం బుట్లు పెడతాం కదా సో అలాగే ఎవ్రీ ఇయర్ పెడతాము ఇప్పుడు కూడా పెడుతున్నారు మా హస్బెండ్ అనుకోంటే

సో ఇప్పుడు మా హస్బెండ్ ఏంటంటే చూస్తున్నారు కదా నిమ్మకాయలు ఎండుమిరపకాయ అవి కడుతున్నారు దారంకి యాక్చువల్గా ఏంటంటే మనకి ఇండియాలో వాహనాలకి జీడి పిక్కలు కూడా కడతారు కదా సో ఇప్పుడు మా వాహనాలు ఉన్నాయి కదా సైకిల్స్ వాటికి కట్టడానికి అని చెప్పి రెడీ చేస్తున్నారు ఏంటి మీ హస్బెండ్ ఇవన్నీ అనుకుంటారో మా ఇంట్లో హస్బెండ్ వైఫ్ అని ఏమి ఉండదు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము Z mm. x 말해 a a mm. b b mm. c mm. d వెరీ గుడ్ బ నమశివాయి పాడు ఇప్పుడు వాహన పూజకి రెడీ అయిపోయాం మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చాలా సార్ చెప్పు బయటికి ఎందుకు వెళ్తున్నావు బయటికి ఆ సైకిల్ కి అన్ని చేయడానికి అంటే వాహన పూజ అంటారు వెహికల్స్ కి పూజ విజయదశమి రోజు వాహన పూజ చేసుకుంటాం కదా సో మా వాహనాలు తెలుసు కదా మీకు మా సైకిల్స్ ఏ మా వాహనాలు సో మా సైకిల్స్ కి పూజ చేసుకోవడానికి ఇప్పుడు బయటకు వెళ్తున్నాము సో పదండి అయితే అందరూ తెలుసు

చూసారు కదా మా వాహన పూజ అయితే స్టార్ట్ అయిపోయింది సైకిల్స్కి బొట్లు పెట్టేస్తాము బొట్లు ఎవ్రీ ఇయర్ ఇంతేనండి ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాము బట్ ఈ ఇయర్ ఏంటంటే కొంచెం లాస్ట్ ఇయర్ సాయి పడుకున్నట్టున్నాడు ఈ టైంకి సో ఈ ఇయర్ ఏంటంటే సాయి ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయ్యాడు అనమాట సో అంతే లేకపోతే ఎప్పుడు అంతే సైకిల్స్ ముందు కారు ఉండేది కార్ ఏంటంటే ఇప్పుడు లేదు కాబట్టి అప్పుడు కారు కూడా పూర్తి చేసేవాళ్ళం ఇక్కడ కార్ లేదు కాబట్టి అలా అండ్ మీలో చాలా మందికి డౌట్ కూడా ఉంది కదా మీరు కార్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు కార్ కొనుక్కున్నారా అని అడుగుతుంటారు నేను ఎప్పుడైనా కార్లో వెళ్తున్నట్టు అండ్ యాక్చువల్గా రెంట్ కార్ ఉంటాయన్నమాట రెంట్ కార్స్ తీసుకోవచ్చు ఇక్కడ టైమ్స్ అని చెప్పి ఇన్ని హవర్స్కి ఇంత అని పే చేయొచ్చు అనమాట అలా తీసుకుంటాం రెంట్ కార్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తాము ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కన్వీనియంట్ కాబట్టి ఈ ఏరియాలో మెయిన్గా ఓల్డ్ ప్లేస్లో ఉండేటప్పుడు కొంచెం అది రూ రూరల్ అంటే విలేజ్ సైడ్ అనమాట కొంచెం దూరంగా కొంచెం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ఎక్కువ నడవాల్సి వచ్చేది సో మా హస్బెండ్ ఇక్కడ జపాన్లోనే లైసెన్స్ తీసుకొని కార్ తీసుకున్నాం బట్ ఇక్కడికి ఏంటంటే మాకు కార్ పార్కింగ్ కూడా ఎక్కువ మంత్కి సో మాకు ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా కన్వీనియంట్ అని చెప్పి మేము ఇంకా కార్ కూడా యూస్ చేయట్లేదు సో మాకు ఇప్పుడు సైకిల్స్ ఉన్నాయి కదా సో హ్యాపీగా సైకిల్స్ మీద ముగ్గురం వెళ్ళిపోతాం అండ్ సాయినా వెనకాలకు కూర్చుంటాడు సో చూస్తున్నారు కదా మా హస్బెండ్ కట్టేస్తున్నారు సైకిల్స్కి ఏమో జాపనీస్ చూస్తే ఏమనుకుంటారో మాకు తెలియదు కానీ ఏంటి పిక్చర్లో ఏదో కట్టుకుంటారు అనుకుంటారేమో అప్పట్లో అయితే ఇలాగే కార్కి అది కడితే డౌట్గా చూసి అడిగేవారు ఏంటి ఏంటి అని కార్కి కట్టినప్పుడు బట్ మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళనమాట ఇలా పూజకి మేము కట్టుకుంటాము అండి మా ట్రెడిషన్ అని చెప్పి అవునా అవునా అని ఫొటోస్ కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి అప్పట్లో కార్కి కట్టినప్పుడు జాపనీస్ ఫొటోస్ తీసుకున్నారు ఇలా కట్టుకున్నారు అని చెప్పి సో అది ఇక్కడికి వచ్చి కూడా మేము అన్నీ పాటిస్తాము చూస్తున్నారా సాయి ఎలా హెల్ప్ చేస్తున్నాడో అక్కడ కూర్చుని అసలు చాలా చాలా అయిపోయాడు అండ్ మీరు చూసారాక ఏబీసీడీలు చెప్పాడు ఏ నుంచి జెడ్ వరకు ఆ రైమ్స్ చూస్తే నేర్చేసుకున్నాడు అండి నేనేం నేర్పించలేదు అండ్ చాలా రైమ్స్ పాడుతున్నాడు మాటలు ఇంకా రావట్లేదు కానీ మామూలుగా అయితే టీవీలో చూసిన రైమ్స్ ఏబీసీడీలు ఇవన్నీ చెప్పేస్తున్నాడు అండ్ హనుమాన్ చాలీస్ ఫోర్ టు ఫైవ్ లైన్స్ చెప్తాడు బట్ మాటలు అయితే ఇంకా మాట్లాడడం రావట్లేదు అంటే సెంటెన్స్ ఫార్మేషన్ తెలియట్లేదు మనం చెప్పేది అర్థం చేయాలి ప్రసాదాలు చేశాం కదా అదే బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కం లంచ్ కలిసి చేసేస్తాం అనుకుంటా బ్రంచ్ అయిపోద్ది చూద్దాము మంచి మంచిగా చేశాను అన్ని రైస్ ఐటమ్స్ చేశాను సో పండగ పూట మేము అందరం కలిసి చేసుకున్న ప్రసాదాలే బ్రంచ్ లాగా తినేస్తున్నాము లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా సో ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటున్నాము బట్ ఒకటే లోటు ఏంటంటే ఫ్యామిలీని అని మీట్ అవ్వట్లేదు యాక్చువల్గా మా అత్తవారింట్లో చాలా బాగా చేసుకుంటారు చాలా బాగా చేసుకుంటారు అనమాట దసరా సో చూశారు కదా భోజనాలు అయిపోయాక సహస్ర డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏదో తనకి ఏదో గుర్తొచ్చింది బుట్టబొమ్మ సాంగ్కి డాన్స్ వేస్తుందనమాట ఆ డ్రెస్ వేసుకున్నాను కదా నేను ఆ సాంగ్ వేస్తాను అని తన ప్రపంచంలో తను చాలా హ్యాపీగా ఉంటుందండి సో నాకు సహస్రాలు నచ్చేది అదే ఇప్పుడు మేము రెడీ అయ్యి ఫోటోషూట్కి వెళ్తున్నాము అంటే ఫొటోస్ తీసుకుందామని ఎక్కడైనా ప్లేస్ మంచిగా ఉంటే ఫొటోస్ తీసుకుందాము అని చూసాను కదా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఈ లగేజ్ ఒకటి మాకు సో హాయ్ చెప్పండి సహస్ర హాయ్ ఒక చేతితో వీడు ఒక చేతిలో ఫోన్ ఉంది అందుకే హాయ్ చిప్స హాయ్ ఇక్కడ ఫోన్లోయ్ హాయ్ సో వెళ్తున్నాము చెప్పాను కదా బ్రంచ్ చేసేసి బయలుదేరాము అనమాట ఎస్ బ్రంచ్ ఈరోజు ఏంటంటే లక్కీగా వేడిగా ఉంది అంటే ఎండగా ఉంది అంటే కొంచెం వెచ్చగా ఉంది అనమాట వేడిగా ఏం లేదు కానీ వెచ్చగా ఉంది సో అది ఓకే ఫొటోస్ తీసుకుని వీలైతే ఇన్స్టాలో షేర్ చేస్తాను ఓకేనా బాయ్ సో మా ఇంటి పక్కనే పార్క్ అండ్ గ్రౌండ్ ఉంటుంది అక్కడికి అనమాట కొంచెం అక్కడ బాగుంటుందేమో ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పి అండ్ చిన్న చిన్న వీడియో బిట్స్ కూడా సహస్రాకు తీసాను అండ్ స్టార్టింగ్లో యాడ్ చేశాను ఇప్పుడు కూడా యాడ్ చేస్తాను చూడండి తనకి చెప్పాను ఇలా తిరుగు అలా తిరుగు అని పాపం చేసింది అలా చెప్తే అలాగ ఓపిక్గా ఎందుకంటే తనకు కూడా తనకి మేబీ చిన్నప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు లంగా జాకెట్ ఉండేది ఇప్పుడు మరి తనకు కొంచెం వచ్చాక లంగా జాకెట్ ఇదే ఫస్ట్ టైం తను వేసుకోవడం అందుకనే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో భలే ఉంది కదా నాకైతే చాలా నచ్చింది మా సహస్ర ఆడపిల్లలు ఇలా పట్టుపావడ వేసుకుంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ వస్తున్నాము ఇక్కడ పక్కన పార్క్ ఉంది మా సాయి పార్క్ వెళ్ళిపోతుందని నేడుస్తున్నాడు అది ఏం చేయాలో అర్థం ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇక్కడ ఎక్కడే తిరుగుతున్నాము మా బిల్డింగ్స్ చుట్టే తిరుగుతున్నాము సో మా సహస్ర ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి పుట్ట బొమ్మలే ఉంది కదా తన డ్రెస్ చాలా బాగుంది నాకు నచ్చింది ఇప్పటికే నేను పుట్టు బొమ్మ సాంగ్కి డాన్స్ చేసాను దాకా ఎస్ 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 నీకు నచ్చిందా నాకు నీకు ట్రెడిషనల్ వేర్ ఇష్టమా వెస్టర్న్ వేర్ ఇష్టమా బోత్ ఈక్వల్స్ బోత్ ఈక్వల్ ఎక్కువ ఏది ఇష్టం ఐ మోస్ట్లీ వెస్ట్రన్ వెస్ట్రన్ వేర్ అంటే వెస్టర్న్ వేర్ అంటే ఏంటో తెలుసా ఏంటి వెస్ట్రన్ కోట్ చూసారు కదా దసరా సెలబ్రేట్ చేసుకున్నాము మేము ఎవ్రీ ఇయర్ దసరా పండుగనే సెలబ్రేట్ చేసుకుంటాం ఇంతే ట్రెడిషనల్ వేలో ఏ పండుగనైనా సరే ట్రెడిషనల్ గానే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటాను నేనైతే మీ అందరికీ తెలుసు నా వీడియోస్ లో మీకు తెలుస్తూనే ఉంటది ఎక్కువగా పూజలకి వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను సో చిన్నప్పటి నుంచి నాకు అంతే ఏ దేశంలో ఉన్నా సరే మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా చేసుకోవాలి అన్నదే నా ఉద్దేశం అనమాట అది మీ అందరూ కూడా దసరా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను అండ్ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా నా వైపు నుంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే అయితే బాయ్ 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 బాయ్